కంపేర్ టు త్రీ హోస్ట్స్ ఎవరు బెస్ట్? నాని నాని ఇస్ ద బెస్ట్. ఎన్టీఆర్ తో కంపేర్ చేసిన నేను చూడలేదు ఫస్ట్ సీజన్, బట్ చాలా మంది ఎన్టీఆర్ గారు బాగా చేశారని చెప్పారు. బట్ నేను చూసిన దాంట్లో నేను జడ్జ్ చేయగలను కాబట్టి నాని గారు వాజ్ ది బెస్ట్. అండ్ నేను నాని గారికి పిచ్చి ఫేవరెట్, సో ఆబ్వియస్లీ నాకు అదే అనిపిస్తుంది. ఓకే, ఈ సీజన్ నాగార్జున గారు ఎట్లా హోస్ట్ చేస్తారు? నాగార్జున గారు కొంచెం ఎలా చెప్పాలి అంటే సాఫ్ట్ టైప్గా అనిపిస్తున్నారు నాకు. వాళ్ళు అక్కడ తప్పు చేస్తూ ఉంటే కూడా ఇది కాదమ్మా అది కాదమ్మా అని కొంచెం మెల్లిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ మేము జనాలు ఏం కోరుకుంటాము, వాళ్ళని రోస్ట్ చేయాలి అనేసి కోరుకుంటాము. ఎందుకంటే బిగ్ బాస్ చూసేదే రోస్ట్, ఆ గొడవలకు వస్తే జనాలు పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికైనా ఎప్పుడు ఇంట్రెస్ట్గానే ఉంటుంది. అందరూ కలహ ప్రియులే అనమాట బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ. సో ఆ మాదిరిగా ఆయన వచ్చి ఒకరు అంత పెద్ద తప్పు చేసినా కూడా దానికి మెల్లిగా రోస్ట్ చేసుకుంటా అలా చేయకూడదు ఇలా నవ్వుకుంటూ మాట్లాడేది. అయ్యో నాగార్జున వాళ్ళు నాగార్జున గారు వాళ్ళని ఫుల్గా షంటిగిచ్చుంటే బాగుండేది, రోస్ట్ చేసి ఉంటే బాగుండేది అనేసి అనిపించింది అనమాట నాకైతే. నెక్స్ట్ సీజన్ ఒకవేళ నాగార్జున గారు కాకుండా వేరే హీరోయిన్ తీసుకుంటే బెటర్ అంటే ఎవరి పేరు చెప్తారు? నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు తీసుకుంటే బాగుంటుంది అనుకున్నా, బట్ ఆయన వచ్చినారంటే అమ్మాయిలకి ఫేవరెట్గానే మాట్లాడతారు. రాణా వస్తే బాగుంటుందేమో, విజయ్ దేవరకొండ కూడా బాగుంది. బాలయ్య బాబు గారు వస్తే బాగుంటుంది. విజయ్ దేవరకొండ, రానా, మళ్ళీ నాని వస్తేనే బాగుంటుంది. విజయ్ దేవరకొండ, రానా, మళ్ళీ నాని వస్తే బాగుంటుంది. విజయ్ దేవరకొండ, రానా బాగుంటారు, కానీ మళ్ళీ నాని వస్తేనే బాగుంటుంది నా మైండ్కి. ఎందుకంటే నానిగారు ఫస్ట్ క్లాస్లో చేస్తున్నారు, ప్రతి వారం షంటింగే. అసలు నానిగారు షంటింగ్ కోసమే చూస్తా ఉన్నాను నేను ఆ టైంలో. ఓకే, మీ వరకు వచ్చేస్తే ఏదో కొటేషన్స్ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, అసలు మా యూట్యూబ్ మీద ఎందుకు పడ్డారు? సో యూట్యూబ్ మీద పడ్డారు, బిగ్ బాస్ మీద ఎందుకు పడ్డారు, ఎవరు ఇచ్చారు ఐడియా బిగ్ బాస్? సో నాకు కొటేషన్స్ అప్పుడు టిక్టాక్ ఉండేటప్పుడు కొటేషన్స్ చేసేదాన్ని, నాకు అప్పుడు కొటేషన్స్ పైన పెద్ద ఇంట్రెస్ట్ లేదు. రెండు మూడు కొటేషన్స్ పట్టే లోపల వెన్ యూ స్టార్ట్ గెటింగ్ దోస్ వ్యూస్ అండ్ ఫాలోవర్స్ అండ్ బయట పోతూ ఉంటే కూడా జనాలు గుర్తుపట్టేది, చాలామంది వాట్సాప్ స్టేటస్లో పెట్టేది, ఇవంతా నాకు తెలిసే లోపల ఏంద్రా మన కొటేషన్లో ఇంత ఉందా, మనం ఎంత ఇన్స్పైర్ చేస్తానమ్మా, మనకే తెలియకుండా జనాలు టాలెంట్ బయటికి తీస్తున్నారు అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసింది మాత్రం ఫాలోవర్స్ వ్యూస్ లైక్స్ ఆ క్రేజ్ ఇవంతా బాగుండింది, దానికోసం స్టార్ట్ చేసిన. బట్ అది పోను పోను ఏమవుతుందంటే నాలోనే చేంజెస్ రావడం స్టార్ట్ అయింది. నేనే చెప్పినప్పుడు నేనే చేయకపోతే ఎట్ట అని చెప్పేసి ఒక ఇది స్టార్ట్ అయ్యి కొన్ని విషయాలు నేను కూడా పాటించినాను దాంట్లో. సో అప్పటి నుంచి కొటేషన్ చెప్తా ఉన్నా, బట్ టిక్టాక్ పోయిన తర్వాత దానిపైన ఇంట్రెస్టే పోయింది. అదే నిరంజన్ గారు నాకు దానిపైన ఇంట్రెస్టే పోయిందండి, ఇలాగ దానిపైన కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఆ తర్వాత నా పాటికి నేను అమెజాన్ జాబ్లు ఏదో అప్పుడప్పుడు వీడియోలు టిక్టాక్లు టిక్టాక్ ఇన్ ద సెన్స్ అదే లిప్సింగ్ వీడియోలు అంతా చేసుకుంటూ ఉన్నాను. కానీ ఆ కొటేషన్స్ భయంకరమైన ఫేమస్ అయినాయి, మామూలు రేంజ్లో ఫేమస్ కాలేదు. సో ఆ కొటేషన్స్ అట్టట్ట పోయి ఫస్ట్ ఎన్టీవీ వాళ్ళు పిలిచారనమాట. ఎన్టీవీ వాళ్ళు పిలిచి వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చి వాళ్ళు కొంచెం లేట్ చేసే లోపల ఐ డ్రీమ్లో మళ్ళీ ఇంకొక ఆఫర్ వచ్చింది. వాళ్ళు నేను వాళ్ళకి ఎన్ని మెసేజ్లు పెట్టినా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. కరెక్ట్గా ఐ డ్రీమ్లో వచ్చింది ఆఫర్. వాళ్ళు వచ్చి రెండుసార్లు అడిగారు ఇట్లా బిగ్ బాస్కు రివ్యూస్ చేయాలి అది అని చెప్పి. యాక్చువల్గా నాకు బిగ్ బాస్ రివ్యూస్ వరకే అడిగారనమాట, ఊరికే జనరల్గా ఫ్రీలాన్సర్ టైప్లో అడిగినారు. బట్ నేను అక్కడ పోయి మాట్లాడే లోపల వాళ్ళు కూడా ఇంప్రెస్ అయిపోయి లేదు పర్మనెంట్ ఎంప్లాయీ లాగా చేరిపో ఇక్కడ ఐ డ్రీమ్లో అని చెప్పేసి, బిగ్ బాస్ రివ్యూస్ తర్వాత యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్ మీ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఆర్ టాక్ షోస్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ వ్లాగ్స్ లాంటివి అని చెప్పినారు. ఫస్ట్ నేను ఐ డ్రీమ్లో నేను అసలు నా కాన్ఫిడెన్సే లేదు, నేనేది బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేది, నా మొహానికి నాకు నేను నా జీవితాన్నే నేను అనలైజ్ చేసుకోలేకపోతున్నాను, బిగ్ బాస్ నేను అనలైజ్ చేస్తాను అనేసి అనిపించింది. అండ్ ఫస్ట్ 10 రివ్యూస్ కూడా ఐ వుడ్ డెఫినెట్లీ సేమ్ బిగినర్ రివ్యూస్ లాగే ఉండింది అనమాట, చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేసి నేనే అనలైజ్ చేయకుండా ఆ మారిగా ఉండింది. బట్ 11th టైప్ నుంచి లెవెంత్ రివ్యూ నుంచి నాలో ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ఇట్ కొంచెం చేంజ్ వచ్చింది, ఓకే నేను కూడా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తానని చెప్పేసి. అండ్ ఆ యూట్యూబ్ బిగ్ బాస్ రివ్యూస్ కూడా నా లైఫ్లో ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనమాట. అన్ని రోజులు జనరలీ బయటకు వెళ్తూ ఉంటే మీరు టిక్టాక్లో కొటేషన్లు చెప్తారు కదా అనేసి అన్నారు, అట్లే అనేవాళ్ళు అనమాట. బిగ్ బాస్ రివ్యూస్ చెప్తారు కదా, ఇప్పుడు బయటకు పోతుంటే మీరు బిగ్ బాస్ రివ్యూస్ చెప్తారు కదా, చాలా బాగా చెప్తారండి, చాలా జెన్యున్గా చెప్తారంటే వాళ్ళు నిజంగా జెన్యున్ అనేసి అన్నారా లేదా అనేసి మనకు తెలియదు. బట్ ఆ కాంప్లిమెంట్ అయితే చాలా బాగుంటుంది, జనాలు గుర్తుపడతా ఉంటే యాక్చువల్లీ బాగుంటుంది ఆ ఫీలింగ్. నేను ఎప్పుడైనా జనాలు గుర్తుపట్టినారు బయట బాగుంటుంది కదా ఫీలింగ్ చాలా అబ్బా అనేసి. అండ్ ఒక గ్రూప్లో ఉండేటప్పుడు పోయినప్పుడు కూడా మీరు గీతగారు కదా నాకు మీరంటే చాలా ఇష్టం చెప్తే అందరూ చూస్తున్నారు చూడరా మనల్ని మనల్ని గుర్తుపడతానని చెప్పి కావాలని మా ఫ్రెండ్స్ ముందంతా బిల్డప్ కొట్టింది నేను, చూసినావా మనం ఫేమస్ అని. ఓకే, ఈ ఈ తర్వాత ఏం చేద్దామని బిగ్ బాస్ తర్వాత? యాక్చువల్లీ వ్లాగ్స్ అనుకుంటున్నా, ఏదైనా ఈ ఫుడ్ రివ్యూస్ అనుకుంటున్నా. ఎందుకంటే ఫుడ్ రివ్యూస్ అంటే నేను హైదరాబాదీ టేస్ట్ ఎప్పుడు చేయలేదు, ఇట్స్ ఆల్ ఫ్రమ్ రాయలసీమ ఎవ్రీ టైమ్. సో ఇక్కడ హైదరాబాద్కి వచ్చి కొత్త కొత్త ఇలాంటి రెస్టారెంట్స్ అన్నిటి కొంచెం ప్రమోట్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది తెలియదు, ఈ కరోనా టైంలో వీళ్ళు ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారని తెలియదు, అందుకని చాలామంది బయటకు వెళ్ళకపోవచ్చు.
అందుకని ఫుడ్ రివ్యూస్ కానీ లేకపోతే నేను సలూన్కి వెళ్ళాం మొన్న మిర్రర్ సలూన్కి, దాని గురించి కూడా ఒక బ్లాగ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు అనేసి జనాలు అందరూ భయపడుతూ ఉంటారు కదా. సో నా ద్వారా కొంతమంది ఓకే ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు అనేసి పోతూ ఉంటారు కదా, ఆ మారిగా అనుకున్నాను.